వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ మురళీధర్ జాడి. యాక్చువల్గా మనకు రీసెంట్గా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ వచ్చింది 2024 ఏఎల్పి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అంటే సికింద్రాబాద్, ఎస్సీఆర్ అండ్ ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించిన టోటల్ వేకెన్సీస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వేకెన్సీస్ మనం చూడడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది అనేది కూడా చూస్తాం. సో ఇక్కడ అప్లికేషన్ డేట్ అనేది జనవరి 20కి స్టార్ట్ అయ్యిందండి. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ కూడా ఫిబ్రవరి 19కి క్లోజ్ అవుతుంది 2024. సో ఎందుకు మనం దీని గురించి ఏఎల్పి గురించి చూస్తున్నామంటే, మన ఎస్పెషల్లీ మన ఛానల్ ఐటీఐ అండ్ డిప్లొమా కాబట్టి, సో ఐటీఐ ఆస్పిరెంట్స్ మన దగ్గర అండ్ డిప్లొమా ఆస్పిరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళందరికీ ఈ రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే సౌత్ సెంట్రల్ రైల్వే అంటాం, సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే టోటల్ 559. ఈఎక్స్ఎస్ఎం అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేని ఉన్నాయి 56 వేకెన్సీస్ ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్ రైల్వే లేని ఉన్నాయి 199. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎన్ని ఉన్నాయి 20. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలుగు రాష్ట్రాలకు ఇది బాగా వర్తిస్తుంది. సో చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆస్పిరెంట్స్ చాలా కేర్ఫుల్గా చూడండి. సో ఇది ఐటీ ఆస్పిరెంట్స్కి ఒక మంచి ఆపర్చునిటీ అని కూడా మనం చెప్పొచ్చు. సో అప్లికేషన్ స్టార్ట్ చేసి జనవరి 20, అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చే ఫిబ్రవరి 19. మరి ఏఎల్పి ఎగ్జామ్ అనేది, అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ అనేది అంటే మనకు 3 ఎగ్జామ్స్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ CBT 1, నెక్స్ట్ CBT 2, నెక్స్ట్ CBT A. సో CBT 1లో క్వాలిఫై అయిన వాళ్ళని CBT 2కి పిలుస్తారు, అట్లనే ఫైనల్ ఎగ్జామ్ CBT 2 క్వాలిఫై అయిన వాళ్ళని CBT A కి కూడా పిలవడం జరుగుతుంది. సో CBT 1 ఏ విధంగా జరుగుతుంది? సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఈ CBT 1 అనేది 60 నిమిషాల పాటు, అనగా గంట సమయం పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఏమేమి టాపిక్స్ ఉన్నాయి? మ్యాథమెటిక్స్ ఉంటుంది, అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సో మనకు ఆల్మోస్ట్ ఒక 4 టాపిక్స్ ఉన్నాయి. ఈ 4 టాపిక్స్లో 75 క్వశ్చన్లు వస్తాయి, 75 క్వశ్చన్స్ వస్తాయి. 75 క్వశ్చన్కి 75 మార్క్స్, అంటే ఎవ్రీ క్వశ్చన్కి ఒక మార్క్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వన్ కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నెగిటివ్ మార్కింగ్ విల్ బీ దేర్ ఫర్ రాంగ్ క్వశ్చన్. సో మరి అప్లికేషన్ ఫీజు ఎంత? జనరల్ అండ్ ఓబీసీకి మీకు ఇంకా క్లియర్ కావాలంటే మనకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పీడిఎఫ్ కాపీ కూడా ఉంటుంది, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 500 రూపీస్. సో 500 రూపీస్లో 400 రూపీస్ రిఫండేబుల్. ఎప్పుడైతే మనం CBT 1 ఎగ్జామ్ అటెండ్ అవుతామో అప్పుడు మీకు రిఫండేబుల్ అంటే రిఫండ్ అవుతుంది మీరు ఏ అకౌంట్ నుండి. మళ్ళీ ఇక్కడ లాజిక్ ఏంటంటే, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు, సపోజ్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్ చాలా కేర్ఫుల్గా చూసుకోండి, మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు సపోజ్ ఇంటర్నెట్కి వెళ్ళి ఇంటర్నెట్ వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్తో మీరు పేమెంట్ చేశారనుకోండి, మీరు CBT 1 ఎగ్జామ్కి అటెండ్ అయితే ఆ అమౌంట్ అనేది 400 రూపీస్ ఆర్ఆర్బి వాళ్ళు రిఫండ్ చేసినప్పుడు వాళ్ళ అకౌంట్కి అంటే యాడ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ పేమెంట్ చేస్తున్నారో మీ డీటెయిల్స్ అంటే మీకు దగ్గర ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ ద్వారా మీరు అప్లికేషన్ ఫిల్ చేస్తే మాత్రం ఆ అమౌంట్ మీకే వస్తుంది. సో కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. సో 400 రూపీస్ వస్తుందండి ఫర్ జనరల్ ఓబీసీ, అది 250 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈడబ్ల్యూఎస్. మీరు క్లియర్గా చూడండి, ఇంకా నోటిఫికేషన్లు కూడా ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. ఇది CBT 1 ఎగ్జామ్. మరి CBT 2 ఏంటిది? CBT 2 వచ్చి 2.5 గంటల పాటు నిర్వహిస్తారు. ఈ CBT 2 ఎగ్జామ్లో అంటే 2.5 అవర్స్ పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది. సో పార్ట్ ఏలో 90 మినిట్స్, పార్ట్ బిలో 60 మినిట్స్. ఈ పార్ట్ ఏలో 100 MCQs ఉంటాయి. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది 1/3 నెగిటివ్ మార్కింగ్ ఫర్ ఎవ్రీ రాంగ్ క్వశ్చన్, రాంగ్ ఆన్సర్. మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇందులో మనకు స్కోర్ అనేది కౌంట్ చేస్తారు. సో 100 MCQs కదా, 100 MCQs కి 100 మార్క్స్ వస్తాయి, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఓవరాల్గా అంటే స్కోర్ అనేది కౌంట్ చేస్తారు. కానీ పార్ట్ బి మీరు గమనిస్తే 60 నిమిషాల పాటు కండక్ట్ చేస్తారు. ఇక్కడ 75 MCQs, ఇక్కడ క్వాలిఫయింగ్ టెస్ట్ ఉంటుంది. క్వాలిఫయింగ్ టెస్ట్ కిందనే పరిగణిస్తాం. అది ఎట్లా అనంటే ఇంజనీరింగ్, డిప్లొమా, ఐటీఐ. సో ఐటీఐ మనం అందుకోసం చెప్పాం, మనం వీడియో స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనం అదే చెప్పాం. ఎందుకు చేస్తున్నాము అని అంటే మన దగ్గర ఐటీఐ అండ్ డిప్లొమా ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం ఈ వీడియో ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ క్వాలిఫయింగ్ టెస్ట్లో ఎవరికి ఇది ఎలిజిబిలిటీ అని అంటే ఐటీఐ వాళ్ళకు, డిప్లొమా వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఐటీఐ ఎలక్ట్రిషియన్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, అంటే మీకు సిలబస్లో మెకానికల్ అని మెన్షన్ చేస్తారు, ఫిట్టర్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది ఐటీఐలో. కాబట్టి దాని గురించి మీరు ఒకసారి క్లియర్గా చూడండి. అదేవిధంగా ఎలక్ట్రానిక్ మనం జనరల్గా మనం ఇందాక చూసాము ఎలక్ట్రానిక్ మెకానిక్ అని. సో ఎలక్ట్రానిక్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది.
సో అట్లనే ఎలక్ట్రిషియన్, వైర్మ్యాన్, డిఫరెంట్ డిఫరెంట్ ట్రేడ్స్ అన్నిటికీ ఎలిజిబిలిటీ వస్తుంది. కాబట్టి డిప్లొమా వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. మరి వాళ్ళ వాళ్ళ సిలబస్ని దృష్టిలో పెట్టుకొని పేపర్ అనేది ఇస్తారు. అందులో 75 MCQs వస్తాయి. ఈ 75 MCQs జనరల్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత రావాలంటే 40% వచ్చి ఉండాలి. 40% or 40% above 40% వస్తే క్వాలిఫై అవుతారు. ఎస్సీకి ఓబీసీకి 30% of 75 MCQs 75 marks రావాలి. అంటే ఈ 75 marks 30% కంటే ఎక్కువ రావాలి. అదేవిధంగా 75 marks 25 or 25% కంటే ఎక్కువ వస్తే ఎస్టీ వాళ్ళకు క్వాలిఫై వస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ కేటగిరీస్ మనం ఇక్కడ మెన్షన్ చేశాము. సో ఇది పార్ట్ బి అనేది ఓన్లీ క్వాలిఫయింగ్ టెస్ట్. ఇక్కడ ఎంత స్కోర్ వచ్చినా కూడా ఇక్కడ మీరు క్వాలిఫై కాలేదనుకోండి, మీకు జాబ్ రాదు. కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు స్కోర్ పెంచుకోవడం ఇంపార్టెంటే, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ క్వాలిఫై అవ్వడం కూడా ఇంపార్టెంటే. కాబట్టి మన ఛానల్ నుండి CBT 2 ఎగ్జామ్కి పార్ట్ ఏ పార్ట్ బి మనం అందిస్తాము. CBT 1కి అయితే మనం పర్టికులర్గా ఇప్పుడు ఏం ప్రొవైడ్ చేయట్లేదు సిలబస్. సో ఎందుకంటే టెక్నికల్ ఆస్పిరెంట్స్ ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం CBT 2 ఇస్తున్నాం. సో వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.